గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి హాలు లేదా గర్భం మధ్యలో పార్టీషన్ లాగా భీములు వెళ్ళొచ్చా లేదా అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తున్న విధంగా సైడ్ ఇక్కడ వచ్చేసి మనకి హాల్ తర్వాత పంచ అన్నమాట. ఈ పంచలో ఇటువైపు బయట మనకి భీమ్ అనేది వెళ్ళడం జరిగింది. ఇది కంటిన్యూషన్గా లోపల హాల్ నుంచి మనకి ఎక్కడ రాలేదు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇదంతా ఒకటే బార్ హాలు. మనకి దగ్గర దగ్గరగా 18 అడుగులు ఉన్నటువంటి హాల్ అన్నమాట పొడవు. ఈ హాల్లో ఎక్కడ కూడా మీకు మధ్యలో భీమ్ అనేది రాలేదు. అంతా కూడా కన్సీల్డ్ చేయించేశారు. మనం ముందే ఆ జాగ్రత్త చెప్పామన్నమాట. దీనికి సంబంధించి హాల్లో ఎక్కడా కూడా మీరు మధ్యలో భీములు తీసుకోవద్దు, పార్టీషన్ లాగా చేయొద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది. వాళ్ళు దానికి తగ్గ విధంగా మనం చెప్పిన విధంగానే మధ్యలో ఎక్కడా కూడా భీమ్ బయటకు వచ్చే విధంగా కాకుండా కన్సీల్డ్లోనే స్లాబ్లోనే గ్రిప్ వచ్చే విధంగా, సపోర్ట్ వచ్చే విధంగా మనకి బయటికి కానరాకుండా వాళ్ళు దాన్ని చేయడం అనేది జరిగింది. తర్వాత హాల్కి కూడా ఏంటంటే వెంటిలేషన్స్ ఈ విధంగా తీసుకోవడం జరిగింది. ద్వారాలకు ఎదురు, ద్వారాలపైన, తర్వాత కిటికీలపైన. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ద్వారం పైన, కిటికీ పైన వెంటిలేటర్స్ రావడం జరిగింది. దాని ఎదురు కూడా వెంటిలేటర్స్ రావడం జరిగింది. ఇక్కడ మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి ఎంట్రన్స్ పైన, ఇది వచ్చేసి మనకి తూర్పు వైపు ఉన్నటువంటి గల్లీలో ఎంట్రన్స్ అన్నమాట. ఆ ఎంట్రన్స్ పైన అక్కడ కిటికీ పైన మనకి వెంటిలేటర్స్ తీసుకోవడం జరిగింది. మనకి అదేవిధంగా సేమ్ అదే పార్లో ఆపోజిట్లో కూడా వెంటిలేటర్స్ రెండు తీసుకోవడం జరిగింది. కాబట్టి వెంటిలేషన్ కూడా ఈ విధంగా తీసుకోవడం వల్ల ఏంటంటే గర్భానికి సంబంధించినటువంటి ఎటువంటి దోషాలు లేకుండా మనకి మధ్యలో ఎక్కడ కూడా భీములు కానీ లేదా మధ్యలో పిల్లర్లు కానీ ఇట్లాంటివి రానప్పుడు ఏంటంటే గర్భానికి సంబంధించినటువంటి దోషాలు ఉండవు. ఈ గర్భంలో ఎప్పుడైతే పార్టీషన్ లాగా ఒక భీమ్ అనేది మనకు వెళ్తుందో దాని నుంచి సంతానానికి సంబంధించినటువంటి విషయాలు, కొత్తగా పెళ్ళైన వాళ్ళకైతే సంతానం అందకపోవడం, ఆల్రెడీ సంతానం ఉన్నటువంటి వ్యక్తులైతే పిల్లల ఆరోగ్యాలు సరిగ్గా ఉండకపోవటం లేదా యజమాని ఆరోగ్యం సరిగ్గా ఉండకపోవటం, యజమానికి డిస్క్ ప్రాబ్లమ్స్ రావడం ఎక్కువగా, తర్వాత అంతా అయిపోయి పిల్లలు బాగా చదువు అయిపోయి సెటిల్ కాలేనటువంటి పరిస్థితి, మంచి మంచి అవకాశాలు కూడా చేజారిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వీటన్నిటి అంశాలను దృష్టిలో పెట్టుకొని కొత్త నిర్మాణం చేపట్టేటప్పుడు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా హాల్లో ఎక్కడ కూడా మీకు మధ్యలో పార్టీషన్ అనేది, మనకి మధ్యలో భీమ్ అనేది ఎక్కడ వెళ్ళకూడదు. దాని ద్వారా ఏంటంటే మంచి ఫలితాలు పొందుతాం. మనకి ఎప్పుడైతే మధ్యలో హాల్ మధ్యలో భీమ్ రాదో, పార్టీషన్ భీము, అప్పుడు ఏంటంటే మనకి ఎక్కడ కూడా వాస్తుకు సంబంధించి గర్భదోషం అనేది ఎక్కడ కూడా ఉండదు. దాని నుంచి మనకి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన గురువాస్తు వీక్షకులు, మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి. మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా వాస్తుకు సంబంధించినటువంటి నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.